ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ శనివారము మొదటి పట్టణము కొరింతీలకు రాసిన మొదటి లేక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు సోదరులారా దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులను శక్తిమంతులను సాంఘికముగా ఉన్నత జీవనము కలవారును కొలది మంది మాత్రమే వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను శక్తిమంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచుదానిని ఆయన ఎన్నుకొనెను అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు కానీ దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము పరిశుద్ధులము విముక్తులము అయితేమి కనుక లేఖనములో వ్రాయబడినట్లుగా గొప్పలు చెప్పదలిసిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలయిను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు మరి ఒకనికి రెండు లక్షలు ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను ఐదు లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి ఐదు లక్షలు సంపాదించెను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభువు ధనమును దాచెను చాలా కాలము గడిచిన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూచుకొన ఆరంభించెను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలను తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షల వరహాలను ఇచ్చితిరి ఇదిగో మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు వాణితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానిని ఆనందములు నీవు పాలు పంచుకొనుము అనెను రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి స్వామి మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరిగదా ఇదిగో మరి రెండు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములో పాలుపంచుకొనుము అనెను పిదప ఒక లక్ష వరహాలను పొందినవాడు వచ్చి అయ్యా నీవు కఠినుడవని నేను ఎరుగుదును నీవు నాటిని చోట కోయువాడవు విత్తనములను చల్లని చోట పంట వాడవు కనుక నేను భయపడి వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని ఇదిగో నీ ధనము నీవు తీసుకొనుము అని పలికెను అప్పుడు ఆ యజమానుడు వానితో ఓరి దుష్టసేవక సోమరి నేను చోట పంట కోయువాడనని విత్తనము చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువు కదా అటులైనా నా ధనమును వడ్డీకి చిండవలసినది నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని కదా అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీని నుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఇయ్యుడు ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడు అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక